నీకేం హక్కుంది తలకొరికి పెట్టడానికి? అన్యాయంగా పొట్టలు పెట్టుకుంటే కోటి 500 రూపాయలు ఇచ్చేస్తుంటే దాని ప్రాణాలైనా దక్కుంటేది. అంత పట్టుదల మీకు ఎందుకు? అసలు ధర్మం న్యాయం అది ఇది అని మాట్లాడి నా జీవితాన్ని ఎలాగో మట్టి పలిచేశా. చెప్పాగా ఇప్పుడు దీని నిండు ప్రాణాన్ని బలి తీసుకుని చిక్కు లేకుండా కొరికి పెట్టడానికి వచ్చారా? మీరు తలకొరికి పెడితే నీ కట్ట నిజంగా కాలదండి. వెళ్ళండి. ఆ ముసల్ని ఎందుకు వదిలేశారు? ఆవిడ్ని ఏ నూతులను గోతులను చూసి మీరు మీ ఆదర్శ ఎక్కడ కట్టకట్టు చచ్చిపోండి. వెళ్ళండి నాన్న. నేను చేసింది కష్టం. తెల్ల దొరలని కలుపు మొక్కల్ని పీకి పారేసి తరిమి కొట్టా. అయితే విఏఓ దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకురండి. ఆ తర్వాత నాకు ఇప్పుడే కావాలంటే 150 రూపాయలు. ఈనాడు పచ్చని స్వతంత్ర భారతికి లంచాల చిచ్చు పెట్టే స్వార్థ ప్రభుత్వోద్యోగులు కలుపు మొక్కలుగా తయారయ్యారు. ఆ చిచ్చు చల్లార్చాలంటే కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. నిజాయితీ వైష్ణవ జనతో సారే జహాసి హత్య స్వాతంత్ర దినం రోజు చాక్లెట్లు పంచడం జై హింద్ ఇవన్నీ వృధా. ఇప్పుడు కావాల్సింది ఒకే ఆయుధం భయం, శిక్ష భయం, మరణ భయం. అదే నా ఆయుధం. మిలిటరీకి పోయి తప్పించుకున్నావు, ఇవాళ చిక్కావు. నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను. ఏదో అపరాధం సస్పెండ్ ఒక సంవత్సరం జైలు శిక్ష అయితే పర్వాలేదు. మీరు ఇలా పొడిచి తప్పేంత ద్రోహం చేశారో చెప్పండి. నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు, దేశ ద్రోహం. నువ్వొక్కడికి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, క్రయం, విక్రయం, వ్యవసాయం, విద్యుత్ శక్తి, విద్య, వివాహం, వృత్తి అన్నిట్లో లంచాలు మరిగి మరిగి దేశాన్ని ఎదగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు. గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీరు కాలుష్యం, సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ఈ దేశాన్ని అడుక్కునే దశపతిని దాచారు. దేశాన్ని తాకట్టు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. పక్కనున్న చిన్న చిన్న దీవులన్నీ అద్భుతంగా పురోగమిస్తున్నాయి. ఎందుకని? ఎలా? అక్కడ అక్కడ లంచం లేదు. ఉంది ఉంది అక్కడ కర్తవ్యం మీరినందుకు రా లంచం. ఇక్కడ కర్తవ్య నిర్వహణకు లంచం, రేషన్ కార్డుకు లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి లంచం, తల్లి టికెట్లకు లంచం, రైతుకు రుణం కావాలంటే లంచం, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, ప్రసూతి కేంద్రం నుంచి శ్మశానం వరకు లంచం, 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 లంచం. జాతీయ సమక్యతాభావం ఈ దేశంలో లంచంలో మాత్రమే రా ఉంది. చిన్న చిన్న లంచాలే కదా, ఏం పర్వాలేదు అందరూ ఇస్తున్నారని అందరూ అలక్ష్యంగా ఉన్నందువల్లే మన కళ్ళకు కనపడకుండా క్యాన్సర్ వ్యాధిలా ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది. లంచం తీసుకోవడం తప్పు, ఇవ్వడము తప్పని అందరూ గ్రహించడానికి ఈ బహిరంగ హత్య. అయ్యా, నన్ను తట్టినంత మాత్రం సమస్య తీరుతుందా చెప్పండి. తీరుతుంది, తీరాలి. నాలా ప్రజలందరినీ కత్తులు తీయమంటలేదు. లంచాలు ఇవ్వకండి, లంచగొండి తనాన్ని అంతం చేయండి, లంచం నశించాలి. ఇందాక నా పోరాటం సాగుతుంది. ఒకే ఒక ఫోన్ కాల్, 4996-7272 చేసేవండి. 1 అవర్లో మీకు ఎంత డబ్బు కావాలో తెచ్చేయమంటాను. ప్లీజ్ నన్ను దయచేసి నన్ను వద్దయండి. ప్లీజ్ మీరు మారర్రా. నేను ఈ హత్యలు చేయడం తప్పే కాదు. ఓ
లేయరు ఈ దేశాన్ని దోచుకుంటుంటే కొట్టి కొట్టి రేఖలు అరిగిన చేతులు ఇవి. స్వదేశీయులు తిరిగి అదే పని చేస్తుంటే చేతులు ముడుచు కూర్చోలేను. ఇక మీద ఎవడైనా గవర్నమెంట్ ఆఫీసులో లంచం అని నోరెత్తితే చంపుతాను. లంచం ఇచ్చినా చంపుతాను, లంచం ఇవ్వలేదని పని జాప్యం చేసినా చంపుతాను. సార్ మరి చంద్రుని బొమ్మను ఇంకా ఎందుకు సినిమా చూపించాడు కదా, ఇంకా మనం అతను విచారించడానికి ఏముంది? ఎందుకైనా ఎవరో ఒకళ్ళని అతను వాచ్ చేస్తున్నాను. ఆ రోజు స్టూడియో క్లోజ్ చేసిన తర్వాత ఆ ముసలాయన దొంగతనంగా లోపల దూరుంటాడు. మరుసటి రోజు సింగపూర్ పంపాలనుకున్న చిత్రమాల క్యాసెట్లో అతను ఆ హత్యను రికార్డ్ చేసి మళ్ళా దాన్ని ప్యాక్ చేసి ఉంచాడు సార్. అది కొరియర్ ద్వారా డైరెక్ట్ గా సింగపూర్ వెళ్ళింది. అది చిత్రమాల క్యాసెట్ అనుకుని వాళ్ళు టెలికాస్ట్ చేశారు. తప్పుడు ప్రోగ్రామ్ రిలే అవుతుందని తెలిసిన వెంటనే స్టాప్ చేసి ఉండొచ్చు కదా సార్. టెలికాస్ట్ చేసేది ఫిలిపైన్స్ వాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పేలోగా ప్రోగ్రామ్ అయిపోయింది. సార్ కాంపౌండ్ బ్యాక్ సైడ్ టైర్ గుర్తున్నాయి సార్. ఏం బండి సార్? పాత మెథడర్ వేనో స్టాండర్డ్ వేనో ఇక్కడ ఉండాలి సార్. ఆయిల్ లీక్ అయిన స్థలాన్ని బట్టి చూస్తే మినిమం 2-3 hours వ్యాన్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ అదే హంతకుడు యూజ్ చేసిన వ్యాన్ అయి ఉండదు సార్. డ్రైనేజ్ లోపల సెవెన్ సార్. బయట తీయండి, బయట తీయండి. చలరా సార్, ఈ పోస్టర్ అంటించినాడు ఎవడో తెలుసుకుని మన ఆఫీస్ తీసుకురండి సార్. ఇంకా ఏమైనా కావాలా అత్తయ్య? హాయ్ ఐస్, నీ కోతి తీసుకురాలేదా? నువ్వున్నావుగా, రెండెందుకు లేని తీసుకురాలేదు. ఇదిగో అత్తయ్య, నా చిట్టి చిలక, పేరు టామీ. కొన్నాళ్ల ముందు తప్పిపోయి తనే ఇల్లు తుక్కుంటూ వచ్చింది. మీకు తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను. ఎవరైనా బయట వాళ్ళు వస్తే అరుస్తుంది, మీరు జాగ్రత్త పడచ్చు. మీరు మీ వారి గురించి ఏమీ కంగారు పడక్కర్లేదు. ఎంత పోలీసులు వలసి వెతికినా సరే ఆయనకు పబ్లిక్ సపోర్ట్ ఉంది, ఎవరూ పట్టుకోలేరు. మీరు ధైర్యంగా ఉండండి. వారి గురించి నాకు దిగులు లేదమ్మా. తెల్లదొరల కళ్ళల్లోనే మట్టి కొట్టొచ్చిన వారు, రెండో కంటికి తెలియకుండా వారే వచ్చేస్తారు. నా దిగులంతా చందు గురించి. తొందరలో వాణ్ణి ఒక ఇంటి వాడిని చెయ్యాలన్నదే నా ఆశ. ఆ రెండింటి గురించి మీరు అస్సలు దిగులు పడకండి అత్తయ్యా. నేనున్నానుగా, మా నాన్నగారు చెప్పి చందుకు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇప్పించాను తెలుసా. 4,000 రూపాయలు జీతం, 1,000 రూపాయలు డిఏ. ఊరికే ఇచ్చారా? 150,000 రూపాయలు తీసుకుని ఇచ్చారు. అత్తయ్య మావయ్యతో చెప్పి వీళ్ళ కుటుంబాన్నే పొడమనాలి. డబ్బులు తీసుకుని మాత్రం ఊరుకున్నారేమిటి? ఎన్ని పనులు చేయించుకున్నారో తెలుసా మీకు? పాల పౌడర్ దగ్గర నుంచి శానిటరీ నాప్కిన్ వరకు ఆయన చేతి తెప్పించుకుని ఒక పనివాడికన్నా హీనంగా చూశారు. ఈ శనిగొట్టు పావడాకి నాడాలు కూడా వేయించుకుంది అత్తయ్య. కట్టుకోబోయేదాని పావడాకి నాడాయకిచ్చటం తప్ప అత్తయ్య. ఇందులో తప్పే ఉంది, వారు కూడా నా కాలు మెట్లు టైట్ అయితే పళ్ళతో తీసేవారు. ఇదా కట్టుకోబోయేది, అబద్ధం ఆడుతుంది. పుట్టి అబద్ధాలు పుట్ట పోవే పోర్వలేని గుంట. తను కట్టుకోబోయేదాన్ని నేను గనకనే చందు మిమ్మల్ని అంటే మా అత్తగారిని నాకు అప్పగించాడు. హాయ్ చందు. చందు చూసావా దీన్ని? అసలు మీ అమ్మని దీనికి ఎందుకు అప్పగించావు? ఏమేమో మాట్లాడుతుంది. ముందు మీ అమ్మని తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం పద. పోలీసులు అమెరికా తిరుగుతున్నారు, నేను చీటి మాటికి నీ ఇంటికి వస్తాను వాళ్ళకి తెలుసు. అమ్మని మీ ఇంట్లో ఎలా ఉంచేది? అందుకనే స్వప్నకు చెప్పి వాళ్ళ స్నేహితురాలు ఇంట్లో ఉంచమన్నాను. ఏ కోతి, పిచ్చి పిచ్చిగా వాళ్ళతే పళ్ళు రాలతాయి, పో లోపలికి. నోరు ముయ్యవే, నీ పని చెప్తాను పద. ఈ వయసులో ఆయనకి ఎందుకు ఇబ్బందులు చెప్పు? దేశాన్ని ఉద్ధరిస్తానని కత్తి చేతో పట్టుకు తిరుగుతున్నాడు. ఒంటరిగా ఇది ఆయన వల్ల అవుతుందామా? కాలానుగుణంగా నడుచుకోక నా జీవితాన్ని చలా జీవితాన్ని నాశనం చేశాడు. అది నచ్చక ఇల్లు వదిలి వెళ్ళాను. ఇప్పుడు ఆయన వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి చూడు. ఆయన కొడుకైన కారణంగా అడ్డమైన చోట్ల నా కోసం పోలీసులు వెతుకుతున్నారు. రోజు విచారణ అన్న పేరుతో 3 గంటలు నా ప్రాణాలు తీస్తున్నారు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని వాళ్ళకి చెప్పే నేను వెళ్ళాట. ఎక్కడ చెప్పు. ఇలా చూడు, నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతాను. అయ్యో అమ్మ, ఆంధ్ర పోలీసులంతా గాజులు తొడుకున్నారనుకుంటున్నావా? ఎన్నాళ్ళ నాయన తప్పించి తిరుగుతాడు. 80,000 మంది పోలీసులు, ఈయన ఒక్కడు. వయసు చూస్తే 75 ఏళ్ళు, ఈజీగా పట్టుకుంటారు. ఎంతటి మొనగాడైనా ఆయన నీడను కూడా తాకలేడురా. డ్యూటీ ఆఫీస్ వెనకాల గురువారం పోస్టర్ అతికించింది నువ్వేనా? అవునండి. ఆ సమయంలో ఆ గోడ పక్కగా ఏదైనా బండి ఆగిందా? నలుపు రంగు స్టాండర్డ్ వేను చాలా సేపు ఆగునండి. నలుపు బండి? అదేనండి, సచివానందరూ తీసిపోతారా? మార్చుడువేనా? అవునండి అదేనండి. Brilliant.
అదేంటి బాబు పంట చేతికి వచ్చేటప్పుడు కరెంట్ పీకెళ్తున్నారు. ఇప్పుడే కదా పీకాల్సింది, డబ్బు కట్టు లేదా కరెంట్ కట్టు. అయ్యో బాబు బెల్ట్ రోయ్. ఈ వేషాలు ఏమిటి? ఇదేనే లేటెస్ట్ భారతీయ తాతయ్య స్టైలు. అందరూ సుభాష్ చంద్రబోస్ లో ఉన్నారు. అమ్మా అమ్మా, నేను ట్రెజరీ నుంచి వస్తున్నాను. ఇదిగోమ్మా మీకు రావాల్సిన 10,000 రూపాయలు. ఈ మొత్తం నాకే. అవునమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళరానా? ఉండండి అయ్యా, కాసిన మజ్జిగి ఇస్తాను, తాగేదురు గాని. అయ్యో నాకేమవుతు, నేను వెళ్ళొస్తానమ్మా. అయ్యా ఆ పెద్ద ఆయన ఎలా సమానిస్తామనండి, నా ఓటు ఆడిగానయ్యా. ఏమయ్యా పందిరి? ఏంటి పందిరి అంటున్నావు? లేకపోతే నువ్వేమన్నా మంత్రివే? ఇన్నాళ్ళు ఆఫీసర్ ఆఫీసర్ని కాకపెట్టావు, ఇప్పుడు మర్యాద లేకుండా పిలుస్తున్నావు ఏంటి? ఇన్నాళ్ళు మీరు చెప్పింది మేము విన్నాం, టీవీలో భారతీయుడు తాతయ్య హెచ్చరించింది విన్నాము కదా, ఇక నుంచి మేము చెప్పినట్టు మీరు వినాలి. మీరు చెప్పింది నేను ఎందుకు వినాలి? నేను ఆఫీసర్ని. నేను పబ్లిక్, టూ పబ్లిక్ సర్వెంట్, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఇన్నాళ్ళు ఎట్ట ఏర్పించుతున్నారా జనాన్ని? కోడి గెలికినట్టుగా సంతకం పెట్టడానికి ఈ పక్క బరువు పెట్టాలి, ఈ పక్క బరువు పెట్టాలి, మర్యాదగా చూసుకోవాలి, ఫార్మాలిటీస్ పాటించాలి. మీ అందరికి కలిపి మొత్తంగా పెట్టాడరా తాతయ్య ఎసరు. మీరు ఇస్తేనే కదా తీసుకున్నాం. మీరు అడిగితేనే కదా ఇచ్చాం. మీరు ఇస్తేనే తీసుకున్నాం. మీరు అడిగితేనే ఇచ్చాం. మీరు ఇస్తేనే తీసుకున్నాం. రై, మేము ఏమి ఇచ్చినా తీసుకుంటావా? తీసుకుంటాం. తీసుకుంటావా? తీసుకుంటాం. సౌండ్ ఇస్తున్నావు? ఎంట కొడుకుతున్నావు? అడిగి చెప్పు పడతాయని. నీ గోల్మాల్ ఎవరు నా దగ్గర కుదరదు, నువ్వు సంతకం పెట్టకపోయినా సరే నీ పని ఆఫ్. మర్యాద పెట్టాం పెట్టరా అంటే కోతులాగా వంగి వంగి దండాలు పెడతాడు రా. పెట్టా పెట్టా, వెనకాల కూడా పెట్టా పెట్టా పెట్టావా? పెట్టా. అత్తయ్య ఇంకొంచెం సూప్ వడ్డించమంటారా? ఏంటత్తయ్య ఇంతలోపే భోజనాన్ని కూర్చున్నారు? మీకోసం నేను బంగాళదుంప వేపుడు, పచ్చి పులుసు, గుత్తొంకాయ కూర, మిరియాల రసం ఇన్ని చేసి తీసుకొచ్చాను. లేదమ్మా, స్వప్న ఏదో కూర వండి తెచ్చి తినమంది నన్ను, అందుకని. అందులోను ఇది ఆర్డినరీ కూర కాదు, స్పెషల్. అత్తకి ఆస్తమా ఉందట, చిలక రక్తాన్ని గుండెకు రుద్ది కూర సూపు చేసుకు తింటే ఆస్తమా పారిపోతుందట, అందుకని నువ్వు ఇచ్చిన చిలక ఎలాగో ఉంది కదా అని సూప్ చేశాను. ఈక లోడబికి కేబులు పెట్టుకున్నాను. హౌ ఇస్ ఇట్? ఎంత పని చేసావే. మీరు చదువుకున్న పిల్లలు ఇలా ప్రవర్తించచ్చా మీరిద్దరు? మరి ఏంటత్తయ్య దీనికి ఎంత పొగ కాకపోతే స్వప్న సరి స్వప్న సరి చిలక ట్రైనింగ్ ఇస్తుంది. అవును, నా ప్రేమను పాడు చేయడానికి వచ్చిన చదివి. ఇద్దరు కలిసి నా బుర్ర పాడు చేస్తున్నాను. ఇద్దరులో ఎవరు నిజంగా చందును ప్రేమిస్తున్నారు, వాణ్ణి పెళ్లి చేసుకునేది ఎవరో నాకు ఇప్పుడే తెలిసి తీరాలి. ఏ స్వప్న, నిజం చెప్పు. నాకు నీ మీదే అనుమానంగా ఉంది అసలు, ఎప్పుడు చూసినా దాన్ని నువ్వు ఏడిపిస్తున్నావు. చెప్పు, నువ్వు చందుని ప్రేమిస్తున్నావా? లేదే. లేదా? మరి చందు ఐశ్వర్యను ప్రేమిస్తున్నాడుగా, ఇంక నన్ను ఎలా ప్రేమించమంటారు? మరి ఎందుకు వాడి చుట్టూ తిరుగుతున్నావు? ఇంకెవరు దొరకలేదా నీకు? 1000 మంది దొరుకుతారు, కానీ వాళ్లతో కాస్త సోషల్ గా నవ్వుతూ మాట్లాడితే చాలు, ఎప్పుడు నడుమ చేపెడదావా అని ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని ఫ్రెండ్ కదా స్పోర్టివ్గా తీసుకుందాం అనుకుంటే పక్కకెళ్ళి కేసు అని వాగుతారు. చందు అటువంటి వాడు కాదు, తను అలాంటి పనులు చేయడు, ఎదుటి వాళ్ళ చేత ఆ పనులు చేయనివ్వడు. ఇదేం వరుస అంట? లవ్ అంటే గ్రీన్ సిగ్నల్, ఫ్రెండ్షిప్ అంటే రెడ్ సిగ్నల్, వాటికి హద్దు ఉంది. ఈ రెండింటికి మధ్య ఒక ఎల్లో లైన్, నాకు ఈ లైన్ బాగా నచ్చింది. ఇది ఇంకా ఎన్నాళ్ళు? ఒకటి చందుకు పెళ్ళయ్యేంత వరకు, లేదా నాకు పెళ్ళయ్యే వరకు. దీని అర్థం ఏమిటి స్వప్న? 2 అక్షరాల పిచ్చి. 2 అక్షరాల పిచ్చా? ప్రేమ పిచ్చి. ఏ పులైస్, ఇదిగో నీ చిలక.